నమస్కారం మిత్రులారా వ్యాపార లెర్నింగ్ హబ్ కు స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో లో స్టాక్లను కనుగొనడంలో వ్యాపార మీకు ఎలా సహాయపడుతుందో మనం నేర్చుకుంటాము। మిత్రులారా ఈ లో స్టాక్ అలర్ట్ అంటే ఏమిటి? ఏదైనా బిజినెస్ లో అమ్మబడే ఐటమ్స్ లేదా ప్రొడక్ట్స్ ను స్టాక్ అని అంటారు। ఒకవేళ అవి తగ్గితే అంటే అవి అయిపోతే మరియు వినియోగదారులు వారి డిమాండ్ ప్రకారం ఆ ప్రోడక్ట్ పొందలేకపోతే అప్పుడు మీ వినియోగదారులు ఆ వస్తువులను వేరే చోట నుండి కొనుగోలు చేయవచ్చు। దాని వలన మీరు నష్టాన్ని భరించవలసి ఉంటుంది మరియు మీ వినియోగదారులు మీ వద్దకు తిరిగి రాకపోవచ్చు। మీ వద్ద ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా లేవా అని భావిస్తూ కానీ ఒకవేళ ప్రొడక్ట్స్ అయిపోయే ముందు లేదా స్టాక్ తగ్గిన వెంటనే మీకు వాటి గురించి తెలిస్తే ఎలా ఉంటుంది? అవును మిత్రులారా, దీనినే లో స్టాక్ అలర్ట్ అని అంటారు। లో స్టాక్ అలర్ట్స్ వలన మీకు ముందే తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ అయిపోతున్నది మరియు మీరు దానిని ఆర్డర్ చేయాలి। దీనికోసం మీరు ముందుగానే తయారుగా ఉంటారు మరియు మీ వినియోగదారులు ఖాళీ చేతులతో వెళ్లవలసిన అవసరం ఉండదు। దీని యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులలో మీ స్వహృదయత కొనసాగించబడుతుంది మరియు వారు మీ నుండి ప్రోడక్ట్ ను కొనుగోలు చేయడానికి ఎల్లప్పుడూ వస్తారు, ఎందుకంటే మీ వద్ద ప్రోడక్ట్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి। అవును మిత్రులారా, వ్యాపారి యొక్క లో స్టాక్ అలర్ట్ ఫీచర్ ఉపయోగించడం ద్వారా మీరు దీనిని సులభంగా చేయవచ్చు। కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా వ్యాపారంలో మీకు లో స్టాక్ అలర్ట్ ఎక్కడ మరియు ఎలా లభిస్తుందో చూద్దాం। మిత్రులారా, మినిమం క్వాంటిటీ కలిగి ఉన్న ఐటమ్స్ లేదా ప్రోడక్ట్స్ కు మాత్రమే లో స్టాక్ అలర్ట్ ఉంటుంది, లేదా మీరు ఇప్పటికే లో స్టాక్ క్వాంటిటీని సెట్ చేశారని చెప్పవచ్చు। కాబట్టి దీనికోసం మీరు ఏమి చేయాలో మేము చెబుతాము। దీనికోసం మీరు ఐటమ్ యాడ్ చేసేటప్పుడు లేదా మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ ఐటమ్ ను ఎడిట్ చేయడం ద్వారా మినిమం క్వాంటిటీ ఎంత చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఒక ఐటమ్ క్రియేట్ చేశాము మరియు దాని ఓపెనింగ్ క్వాంటిటీగా 20 ఎంత చేయండి మరియు మినిమం క్వాంటిటీ ఆప్షన్లో మనం ఇక్కడ 10 ఎంత చేస్తున్నాము। దీని అర్థం మనకు ఈ ఐటమ్ యొక్క 10 క్వాంటిటీలు మిగిలి ఉన్నప్పుడు కాబట్టి ఈ స్టాక్ అయిపోబోతుందని సిస్టమ్ మనకు చెబుతుంది। అదేవిధంగా మీరు అన్ని ఐటమ్స్ యొక్క మినిమం క్వాంటిటీను తదనుగుణంగా ఎడిట్ చేయవచ్చు। కాబట్టి ఇప్పుడు మనం ఈ ఐటమ్ను ఇక్కడ అలర్ట్ విండోలో చూడలేమని మీరు చూడవచ్చు। ఇప్పుడు మనం ఒక సేల్ చేద్దాము। ఇక్కడ మనం ఈ ఐటమ్ యొక్క 10 క్వాంటిటీని సేల్ చేస్తున్నాము మరియు ఈ సేల్ ను సేవ్ చేద్దాము। ఇప్పుడు ఐటమ్ లో స్టాక్ విండోలో కనపడడం మీరు చూస్తారు। దీని అర్థం ఐటమ్ మీరు సెట్ చేసిన మినిమం క్వాంటిటీకి చేరుకుంది లేదా అంతకంటే తక్కువగా ఉంది। దీని ద్వారా మీరు దీనిని రీఆర్డర్ చేయవచ్చు మరియు అవుట్ ఆఫ్ స్టాక్ ఇబ్బందిని నివారించవచ్చు। ఈ విధంగా మీరు ఈ అలర్ట్ విండోను స్టార్ మార్క్ చేయవచ్చని మేము మీకు తెలియజేస్తున్నాము మరియు అలాగే పిన్ కార్డులో కూడా ఉంచవచ్చు, అంటే మీరు ఎల్లప్పుడూ ఈ కార్డును టాప్లో చూస్తారు। ఇది కాకుండా మీరు పూర్తి రిపోర్ట్ చూడాలనుకుంటే అప్పుడు మీరు లో స్టాక్ ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు। ఇది మిమ్ములను లో స్టాక్ రిపోర్ట్ కు తీసుకెళ్తుంది। ఇక్కడ ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు వాటిని చూడడానికి ఐటమ్స్ ను కేటగిరీ వైజ్ ఫిల్టర్ చేయవచ్చు మరియు ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు దానిని ఎక్సెల్ లేదా పిడిఎఫ్ లో ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు। కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనం లో స్టాక్ అలర్ట్ మరియు రిపోర్ట్ ను ఎలా చూడగలమో చూసాము। ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం, ఈ లో స్టాక్ ఫీచర్ ప్రత్యేకంగా వ్యాపారి యొక్క డెస్క్టాప్ వెర్షన్ లో అవైలబుల్ గా ఉంది। మొబైల్ వెర్షన్ లో ఒకవేళ మీరు కావాలనుకుంటే రిపోర్ట్ సెక్షన్ కు వెళ్లడం ద్వారా మీరు లో స్టాక్ సమ్మరీ రిపోర్ట్ చూడవచ్చు। కాబట్టి మీరు వ్యాపారి యొక్క మొబైల్ వెర్షన్ ను మాత్రమే ఉపయోగిస్తుంటే అప్పుడు మీరు డెస్క్టాప్ వెర్షన్ ను వెంటనే వ్యాపార్ వెబ్సైట్ www.vyapar.app.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు మీరు 30 రోజుల ఫ్రీ ట్రయల్ పొందుతారు। మీకు డెస్క్టాప్ మరియు మొబైల్ డివైసెస్ రెండింటికి లైసెన్సెస్ కలిగి ఉంటే అప్పుడు మీరు రెండు డివైసెస్ లో ఒకేసారి వ్యాపార్ను ఉపయోగించవచ్చు మరియు మీరు మీ బిజినెస్ ను ఎక్కడి నుండైనా మేనేజ్ చేయవచ్చు। మీకు ఈ వీడియో నచ్చినదని ఆశిస్తున్నాము కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మరియు అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి। మీకు వ్యాపార సంబంధిత సమాచారం ఏదైనా అవసరమైతే లేదా ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కాబట్టి మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ లో మెసేజ్ పంపవచ్చు। మా సంప్రదింపు సమాచారం స్క్రీన్ పై చూపబడినది। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి। వ్యాపార్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు। హ్యాపీ వ్యాపారి।